రెడీగా ఉన్నారా లేదా? వెరీ గుడ్. ఇది ఒక బ్యూటిఫుల్ గేమ్ అన్నమాట. ఈ ఒక్క గేమ్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఎంటైర్ లైఫ్ అంతా ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటుంది. ఉంటుందా లేదా? ఇప్పుడు మనం కబడ్డీ నేర్చుకోవాలనుకో, కబడ్డీకి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయా లేదా? క్రికెట్ నేర్చుకోవాలంటే క్రికెట్ రూల్స్ ఉంటాయా లేదా? క్రికెట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? ఓకే ఓకే ఓకే, ప్లేయర్స్ ఉంటారు. తర్వాత ఎక్కడి వరకు కొడితే అది ఫోర్ పోతుంది? డైరెక్ట్గా అదే పిచ్ బాల్ డైరెక్ట్గా పోతే సిక్స్. ఇట్లా రూల్స్ ఉంటాయా ఉండవా? సేమ్ అలానే ఇప్పుడు మనం నేర్చుకోబోయే గేమ్లో కూడా, ఈ అద్భుతమైనటువంటి గేమ్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? తెలుసుకుందామా వద్దా? ఫస్ట్ రూల్స్ తెలుసుకోవాలి, ఫస్ట్ శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, తర్వాత ఆ గేమ్లోకి ఎంటర్ అవ్వాలి. మనం ఆ రూల్స్ తెలుసుకోకుండా గేమ్లోకి ఎంటర్ అవుతే ఏమవుతాం? అవుట్ అయిపోతాం, ఫెయిల్ అవుతాం. ఓకేనా? ఫస్ట్ రూల్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, బీస్ రైట్. మెడిటేషన్ చేసేటప్పుడు ఈ గేమ్ పేరు అవేర్నెస్ గేమ్. ఈ గేమ్ పేరు ఏం పేరు? అవేర్నెస్. ఈ అవేర్నెస్ బాగా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే త్రీ స్టెప్స్. మెడిటేషన్ అంటే ఎన్ని స్టెప్స్? ఎన్ని స్టెప్స్? ఓకే, ఫస్ట్ స్టెప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, చేతి వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకోవాలి. మన చేతి వ్రేళ్ళల్లో వ్రేళ్ళు ఎందుకు పెట్టుకోవాలంటే దానికి ఒక రీజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ దేవతా విగ్రహాన్ని తీసుకున్నా, ఏ దేవుడి విగ్రహాన్ని తీసుకున్నా, దేవుడు చేతులు కట్టుకొని ఉంటాడా లేకపోతే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడా? అంటే ఇలా అంటే ఏమొస్తుంది? ఆశీర్వాదం అంటే శక్తి. ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయా, ఈ చేతి వ్రేళ్ళ కొన భాగాల నుంచి ఎనర్జీ బయటికి వెళ్తూ ఉంటుంది. ఆ యొక్క ఎనర్జీ అనేది బయటికి వెళ్లకుండా చేతి వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకుంటాం. ఓకే, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని కూర్చుంటాం. కింద కూర్చున్నారు కాబట్టి మామూలుగానే కాళ్ళు రెండు క్రాస్ అయిపోయి కూర్చున్నాం. అదే పైన కూర్చున్నాం అనుకో, కుర్చీలో ఒక కాలు మీద ఒక కాలు ఇలా వేసుకుంటాం. ఓకేనా? కళ్ళు రెండు మూసుకుంటాం. ఇలా చేతి వ్రేళ్ళల్లో చేతి వ్రేళ్ళు పెట్టుకోవడం ద్వారా 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎంత పర్సెంట్ ఎనర్జీ సేవ్ అవుతుంది? 10%. కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవడం ద్వారా కాలి వ్రేళ్ళ ఆ యొక్క కొన భాగాల నుంచి వెళ్ళే ఎనర్జీ మన లోపలనే ప్రవాహం జరుగుతుంది. ఈ కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవడం ద్వారా 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. కళ్ళు రెండు మూసుకోవడం ద్వారా 80% ఎనర్జీ సేవ్ అవుతుంది. చేతి వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకోవడం ద్వారా ఎంత పర్సెంట్ ఎనర్జీ సేవ్ అవుతుంది? 10%. కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవడం ద్వారా, కళ్ళు రెండు మూసుకోవడం ద్వారా టోటల్ ఎంత? ఒకసారి మీ అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం, మీకే గట్టిగా చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. దీన్ని ఏమంటాం ఇలా కూర్చోవడాన్ని? దీన్ని ఆసనం అంటాం. ఇది మెడిటేషన్ కాదు, ఇది ఓన్లీ ఆసనం. ఓకే, మెడిటేషన్ అంటే ఎన్ని పాయింట్స్? 3 పాయింట్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆసనం ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసే ముందు ఒకసారి మీ నోస్ ఉంది కదా, ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీ నోస్ని ఒకసారి గట్టిగా బిగించండి, కేవలం ఒక గంట సేపు అలా ఉండండి. ఏమవుతుంది? చనిపోతాం. ఎందుకని? బ్రీదింగ్ జరగదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా లోపల బ్రీదింగ్ జరుగుతుందో జరగట్లేదా? బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క ముక్క అర్థమైతే చాలు, మిగతాదంతా మీకు అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక్క లైన్ మీకు అర్థమైతే చాలు. మనం పీల్చుకునేటువంటి శ్వాసలో మన లోపలికి ఏమొస్తుంది, బయటికి ఏమో వెళ్తుంది? ఎరుక లేకుండా మనం శ్వాసించేటువంటి ఈ శ్వాసలో ఆక్సిజన్ మాత్రమే వస్తుంది.
అదే ఈ శ్వాసను ఎరుకతో గనక తీసుకుంటే ఈ యొక్క ఆక్సిజన్తో పాటు శక్తి కూడా వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చెప్తాను మీకు ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, ఈ ఒక్క ముక్క అర్థమైతే చాలు. మనం తీసుకునే గాలిలో మన లోపలికి ఆక్సిజన్ వస్తుంది అని మీరే కదా చెప్పారు. ఎరుక లేకుండా అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను శ్వాసను గమనించట్లేదు. అదే ఈ యొక్క గమనించడం మొదలు పెట్టామనుకో దానినే ఎరుక అంటాం. గమనిక, ఒక దానిని గమనించడం. ఇప్పుడు నేను ఈ శ్వాసను గమనించాను అనుకో, ఈ శ్వాస ఆక్సిజన్తో పాటు లోపలికి ఎనర్జీని కూడా తీసుకెళ్తుంది. ఒక మనిషికి శ్వాస ఎన్నిసార్లు జరుగుతుంది? 18 times. వెరీ గుడ్. ఒక మనిషికి సగటున 18 సార్లు శ్వాస జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ శ్వాసను గమనించడం మనం మొదలు పెడతామో ఆ శ్వాస క్రమక్రమంగా తగ్గుతుంది. కుక్క ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? యా 10, 12 years, 15 years మ్యాక్సిమం. అదే టాటాయిస్ ఎన్నాళ్ళు బతుకుతుంది? 200 years. కుక్క శ్వాస ఎలా ఉంటుంది? స్పీడ్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా? స్పీడ్గా జరుగుతుంది, అందుకే తొందరగా చచ్చిపోతుంది. టాటాయిస్ శ్వాస ఎలా ఉంటుంది? అందుకే ఎక్కువ 100 సంవత్సరాలు బతుకుతుంది. ఓకే, మన యొక్క ఆయుష్ ఇన్ని సంవత్సరాలు అని ఉండదు, ఇన్ని శ్వాసలు అని ఉంటుంది. ఈ శ్వాసను ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతామో ఈ శ్వాస క్రమక్రమంగా తగ్గి ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఈ భ్రూమధ్యం అంటాం, దీన్ని బొట్టు పెట్టుకుంటాం కదా మనం, ఈ బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని భ్రూమధ్యం అంటాం, ఇక్కడ స్థితమవుతుంది. చాలా స్లోగా జరుగుతుంది అన్నమాట. ఇది సెకండ్ పాయింట్. ఏ విద్యార్థి అయితే ఈ శ్వాసను గమనిస్తాడో ఆ విద్యార్థి లోపల ఆత్మ యొక్క శక్తి, లోపల ఉన్నటువంటి అంతర్శక్తి అద్భుతంగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఎంత అద్భుతంగా పనిచేయడం మొదలు పెడుతుందంటే 10 సార్లు చదవాల్సినటువంటి ఒక సబ్జెక్టుని ఒక్కసారి చదివితే అర్థమైపోతుంది. ఆ లోపల ఉన్నటువంటి అంతర్శక్తి అంత అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. జస్ట్ శ్వాసను గమనించగలిగితే చాలు. మనం పుట్టినప్పటి నుంచి చివరికి చనిపోయే వరకు ఈ శ్వాస జరుగుతూనే ఉంటుంది, కానీ దాని మీద ఎవరికి ధ్యాస ఉండదు. ఎప్పుడైతే ఈ యొక్క శ్వాస మీద మనం ధ్యాస ఉంచుతామో మన లోపల మన యొక్క అంతర్శక్తి పనిచేయడం మొదలు పెడుతుంది. ఇది సెకండ్ పాయింట్. శ్వాస మీద ధ్యాస అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో ఎక్కడి అక్కడి ఆలోచనలన్నీ ఒక్కసారిగా మనల్ని కమ్ముకుంటాయి. గతంలో జరిగిపోయినవి, జరగబోయేటివి అన్నీ గుర్తొస్తుంటాయి. ఆ వచ్చే ఆలోచనలను ఎప్పటికప్పుడు కట్ చేసి మళ్ళీ తిరిగి వెంటనే మన శ్వాసను గమనించాలి. ఎప్పుడైతే మనం అలా శ్వాసను గమనిస్తూ ఉంటామో మన లోపలికి అపారమైనటువంటి ప్రాణశక్తి కుండపోతగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ యొక్క ఎనర్జీతోనే మన లోపల ఉన్నటువంటి అంతర్శక్తి అద్భుతంగా పనిచేయడం మొదలు పెడుతుంది. ధ్యానం అంటే 3 పాయింట్స్. ఒకటేమో ఆసనం, వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చొని కళ్ళు 2 మూసుకోవడం, దీనిని ఆసనం అంటాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నీ శ్వాస ఎరుక లేకుండా జరుగుతోంది. ఎరుక మీన్స్ గమనించడం. ఎప్పుడైతే నీ శ్వాసను గమనించడం మొదలు పెడతావో ఆ శ్వాసల సంఖ్య నిమిషానికి 18 సార్లు జరిగే శ్వాస తగ్గడం మొదలు పెడుతుంది. అది సెకండ్ పాయింట్. శ్వాస మీద ధ్యాస సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో కూర్చుంటావో ఎంత వేగవంతంగా ఆలోచనలన్నీ నిన్ను కమ్ముకుంటాయి. 40 డేస్ కనుక, 40 రోజులు కనుక ఎవరైనా, ఇందాక కృష్ణమోహన్ గారు చెప్పారు, 40 రోజులు కనుక ఏ విద్యార్థి అయినా ధ్యానం చేస్తే 41వ రోజు తర్వాత మీకు ఆలోచనలు రమ్మన్నారావు. అలా కూర్చుంటే చాలు ధ్యాన స్థితిలోకి వెళ్తారు. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పిన ఈ 3 పాయింట్స్ని మనం ఒక 5 మినిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆర్ యు రెడీ? బిస్ రైట్. వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి. కళ్ళద్దాలు ఎవరి దగ్గర ఉంటే తీసి పక్కన పెట్టండి. పొర్రపాటున కూడా మధ్యలో కళ్ళు తెరవకూడదు, ఎందుకంటే మీరు మధ్యలో కనుక కళ్ళు తెరిస్తే మొత్తం మీరు చేసే ప్రయత్నం అంతా వృధా అవుతుంది. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమో లయ. కోటిసార్లు పూజలు చేస్తే ఒక స్తోత్రానికి సమానం, కోటిసార్లు స్తోత్రాలు చదివితే ఒక జపానికి సమానం, కోటిసార్లు జపం చేస్తే ఒక్క ధ్యానానికి సమానం. మీరు పూజ చేసేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు
అంతే శ్రద్ధతో చేయాలి. అందరూ చక్కగా ఆసనంలో కూర్చున్నారు. సెకండ్ పాయింట్, శ్వాస మీద ధ్యాస. పుట్టినప్పటి నుంచి మనకు శ్వాస ప్రారంభించినప్పటి నుంచి మనం మరణించే వరకు మనం శ్వాసిస్తూనే ఉంటాం. శ్వాస తీసుకుంటూ ఉంటాం, శ్వాస వదులుతూ ఉంటాం. కానీ దాని మీద ఎరుక లేదు, దాని మీద గమనిక లేదు, దానిని మనం గమనించటం లేదు. మన శ్వాసను మనం గమనిద్దాం. ఎప్పుడైతే మనం మన శ్వాసను గమనించడం మొదలు పెడతామో, నిమిషానికి 18 సార్లు జరిగే శ్వాస క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఏ మంత్రం జపించకూడదు, ఏ నామస్మరణ చేయకూడదు, ఏ దేవతారూపాన్ని ఊహించుకోకూడదు. ఇది ఏ మతానికి, ఏ కులానికి, ఏ జాతికి సంబంధించింది కాదు. శ్వాస తీసుకునే ప్రతి మనిషి తన శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఎంత వయస్సు ఉంటే అన్ని నిమిషాలు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం మరి రాత్రి పడుకోబోయే ముందు ధ్యానం చేయాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ వచ్చే ఆలోచనలను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ తిరిగి మన శ్వాసను గమనిస్తూ ఉండాలి. మన లోపలికి తీసుకునే ప్రతి శ్వాస మనకు తెలిసే వెళ్ళాలి. మనం బయటికి వదిలే ప్రతి శ్వాస మనకు తెలియాలి. బీ విత్ యువర్ బ్రెత్. సహజంగా, సరళంగా, తానంతట తానుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండడమే ధ్యానం. ధ్యానం అంటే ది ప్లస్ యానం. ది అంటే మన యొక్క ఆత్మ, యానం అంటే ప్రయాణం. మన ఆత్మతో చేసే ప్రయాణమే ధ్యానం. ఏ ఒక్కరూ కళ్ళు తెరవకూడదు. దయచేసి మధ్యలో ఏ ఒక్కరూ కళ్ళు తెరవకూడదు. 7 6 5 4 3 2 1 0. మీ రెండు అరచేతులు నెమ్మదిగా మీ కళ్ళ మీద ఉంచాలి. 5 సెకండ్స్. రెండు అరచేతులు మీ కళ్ళ మీద ఉంచాలి 5 సెకండ్స్. మనం ధ్యానం చేసినప్పుడు మన చేతులలో అద్భుతమైనటువంటి ప్రాణశక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. తిరిగి ఈ యొక్క అరచేతులు మన కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు ఆ యొక్క ప్రాణశక్తి అంతా, చేతుల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతా తిరిగి మన కళ్ళ ద్వారా మన శరీరంలోకి వెళ్తుందన్నమాట. 5 4 3 2 1 0. నెమ్మది నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. వెరీ గుడ్. ఒకసారి రెండు చేతులు పైకెత్తి మెడిటేషన్కి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఫస్ట్ వేలు ఆటలు చెప్పండి. పాటలు. చదువు. పనులు. ధ్యానం. ఫస్ట్ వన్ ఏంటి? సెకండ్ వన్? థర్డ్ వన్? ఫోర్త్ వన్? ఫిఫ్త్ వన్? వెరీ గుడ్. మీకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంది. ఒక విద్యార్థి అంటే ఏం చేయాలంటే చక్కగా ఆడుకోవాలి. మీరందరూ ఆడుకుంటున్నారా లేదా? గేమ్స్ ఆడుతున్నారా? వెరీ గుడ్. సెకండ్ ఏంటి? మీరందరూ పాటలు పాడుతున్నారా లేదా? మరి చక్కగా చదువుతున్నారా? నిజం చెప్పండి. మీరు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మరి గట్టిగా చెప్పండి మరి. వెరీ గుడ్. మీరు ఎంత బాగా చదివితే మీ తర్వాత మీ లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అద్భుతంగా చదవాలి. టీచర్స్ చెప్పేటప్పుడు అబ్బా ప్రతిసారి ఏంటి సారు చదువు 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 అంటుంటారు అని చెప్తారు. కానీ కనీసం ఇప్పుడు మీకు చదవండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు. తర్వాత మీకు చదవండి అని చెప్పే వాళ్ళు కూడా ఉండరు. ఈ టైంలో మీరు ఎంత అద్భుతంగా చదివితే రేపొద్దున మీ భవిష్యత్తు 100 రెట్లు అద్భుతంగా ఉంటుంది.